మనిషికి రెండు చేతులుంటాయి, రెండు కాళ్ళుంటాయి, ఇది కామన్. కానీ ఒక మనిషికి రెండు తల్లుంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సునామి సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్. ఏమండి ఏమండి తినేది మీరేగా? ఏమండి మన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడమన్నా, చూసారా? లేవే. అవునా? ఎవరు? ఎవరైనా భార్య కళ్ళలో పెట్టి చూసుకునే భర్తలు ఉంటారు, కానీ మనకొచ్చి అల్లుడు నాలుగు కళ్ళతో చూసుకునేవాడే. తీసి మన అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలకి ఇస్తున్నారా? అదేం కాదు, చూస్తావుగా నువ్వు. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా వెళ్ళి అన్ని రెడీ చేయి త్వరగా. సరేనండి. ఓకే. కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే. అవ్వ కవ్వక నాకు పెళ్ళి అవుతుందిరా, రిలేషన్ కోసం ఎన్ని రోజులు ఓపి పట్టారా, రాత్రిపూట నాకు నిద్ర పట్టట్లేదురా. పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుందిరా నీకు? నీకు అర్థం కావట్లేదురా, దేవుడు ఇంజిన్ నాకు ఇచ్చి మంచి పని చేశాడు, ఇంజిన్ నీకు ఇచ్చుడే తెలిసేది. ఆ ఇంజిన్ నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుందిరా. ఇప్పటికీ 150 పెళ్లి చూపులకు వెళ్ళాను, ఇదే నీకు వచ్చి కాపాడరా. సరేరా, నీ ఇష్టం. అల్లుడు గారు బాగున్నారా సార్? బాగున్నాయ్యా. గోడకి సున్నాలు వేసేటోడు లాగున్నాడు. మా వాడు కొంచెం నోటు దొరద ఎక్కువ, మీరేం పట్టించుకోకండి. సరే బాబు, ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మీరు ఫ్లైట్ లోనేగా వచ్చారు? ఫ్లైట్ చూసారా? మామి గారు లేట్ చేయకుండా అమ్మాయిని తీసుకొస్తే అమ్మాయిని చూసి వెళ్ళిపోతా. పిలిపిస్తాను బాబు. చెప్పండి, ఏం చదువుకున్నారు? నేను చదువుకోవడం అంటేనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్. లో జోబం కోసం ట్రై చేశాడు, కానీ దొరకక రోడ్ మీద అడుక్కు తింటూ ఉంటాడు. రే ఎందుకురా నాతో పుట్టి ఇలా చేస్తున్నావు, నా పరువు తీకురా సావిత్రి. మావి గారు అమ్మాయి సూపర్. అమ్మాయి కాదయ్యా, మా ఆవిడ. ఏ లేదు జోకు. నీలాంటి దిష్టి బొమ్మకి ఇద్దరు కూడా పెద్ద అదృష్టం రా, తింగలేదవా. నిజంగా మీ ఫ్యామిలీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, అందులో అత్తగారిని చూస్తుంటే ఇంకా ముచ్చటేస్తుంది. త్వరగా అమ్మాయిని పిలిపి. నేను అల్లుడు గారని చెప్పానే, మీరేనే? ఇలా ఉన్నాడేంటండి? అంటే నేను జబర్దస్త్ అయితే వీడు ఎక్స్ట్రా జబర్దస్త్ అంతే. ఉంటే గింటే ఇద్దరు ఒకేలా ఉండాలి, కానీ మీరు ముదురుగా అతను లేతకున్నాడేంటి? చిన్నప్పుడు నా తిండి నా పాలు అన్ని వీడే తాగాడనమాట, ఆకలి ఎక్కువ కదా అందుకే. అవన్నీ అవసరం అండి, అమ్మాయిని తీసుకురండి, పిలిపించండి. మా బంగారు కొండ గారు అమ్మాయి నాకు బాగా నచ్చింది. రెండు అడుగులు ముందు ఇస్తారా? బాబు నా కూతురు. ఇది నీ కూతురు ఏంట్రా? నాకేదో డౌటే, ఏ రాత్రో ఏ చీకట్లో ఏదో అయ్యింది. ముయ్యరా దానికేం తక్కువరా, ఆ అందం చూడరా. మీరేం ఫీల్ అవ్వకండి, మామయ్య గారు అమ్మాయి నాకు బాగా నచ్చింది. నచ్చింది? ఆగు, అసలు ఏంటా నీ ప్రాబ్లం? ఇంజిన్ నాకు ఇచ్చాడు, ఏమైనా చేస్తే గీస్తే నేను చేయాలి, నీకేంటి ప్రాబ్లం? మీరేం ఫీల్ అవ్వకండి,
మామయ్య గారు, అమ్మాయి అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది, ఇంకా లేట్ చేయకుండా తాళి కట్టేస్తే పని అయిపోద్ది. బాబు తాళి చేయించి పెట్టేశాను బాబు, తీసుకురండి తీసుకురండి. లేదు పర్సనల్ గా మాట్లాడుకోవాలి కదా, అదేంటి? అదే లేవు, మా ఊరు చెడగొట్టేస్తాడు. పెళ్ళైపోయింది. అమ్మా ఈ ఎక్స్ట్రా చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు అంటే మొగుడు కదా వాడు, ఆ అధికారం తన. నువ్వు నాకు తల్లి కట్టే వాడు కాదు. ఎక్కువ చేయకే, పెండకు గుడ్లు పెట్టినట్టు ఉంటావు. ఎక్కువ జోకు కామెడీ 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 అంటే రే సోపరమైన ప్లీజ్ రా. కొంతమంది పెళ్ళి ఒక ఫీల్ అవుతున్నారు, కనీసం నేను సోపరమైన చేసుకోను. మావి గారు మీరు అన్ని పట్టించుకోకండి, మీరు ఆ సోపన ఏర్పాట్లు చేస్తే అన్ని రెడీ చేసేసాను. అవునా? మీరెందుకు ఎక్కడైనా వీడియో రైట్స్ ఇచ్చారు మీకు ఎవడనా? ఎలాంటి సర్దుకుంటే వెళ్ళు. ఈయన ఉంటాడా? వాడు ఉంటాడు. చివరి వరకు ఉంటాడా? చివరి దాకా ఉంటా. ఒక విషయం అడుగుతా, మీరు కాలేజీలో ఎవరినైనా లవ్ చేశారా? ఎందుకు నవ్వుతున్నారా? బైది బై, మిమ్మల్ని ఒక ముద్దు పెట్టుకుందాం అనుకుంటున్నాను. చూస్తున్నాడుగా, మనం కళ్ళు మూసుకుంటాంగా, అది అలాగా ముగిడి కదవా. ఎంత అద్భుతంగా ఉందో. నేను ఇంకా పెట్టలేదే. మళ్ళీ ఎవరు పెట్టారు? ఇంజిన్ మీద రైట్స్ ఉన్నాయని ఒప్పుకున్నా, దాన్ని ముద్దలో పెడతారా? ఒక్కసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ఏంటి సౌండ్ వస్తుంది? ఏమో నాకు తెలియదండి. ఏం చేస్తున్నావురా? ఒరే ఇందాక నాకు దానికి కర్రే బర్రే అని ఇప్పుడే వైందిరా? అరే కలర్ చూస్తే ఏమో అనుకున్నాను, కానీ ఫిగర్ మాత్రం భలే ఉందిరా. వస్తే గిస్తే నాకు రావాలి, నీకేం వస్తుందిరా? ఏమండి ఈ పాలు తీసుకోండి ముందు. ఏరా తాగినారుకో పాలని డికాషన్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఓకే తప్పకుండా అండి. ఏం కొరకాలరా? ఆ రోజు అసలేంటా నీ ప్రాబ్లము? అది నాకు భార్యతో సమానం. నువ్వు కళ్ళు మూసుకో, చిన్న పిల్లాడు కదా చూడకూడదు. ఓకే వాడు చూస్తున్నాడండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. వద్దు, ఏ నా వల్ల కాదు, ఏ నా వల్ల కాదు, ఏ నా వల్ల కాదంటే ఎందుకు కాదు? ఎందుకు కాదంటే ఆ ఎక్స్ట్రా తీసేస్తే నీ మీ దగ్గరికి వస్తాను. ఆ ఎక్స్ట్రా మీకు కావాలనుకుంటే వాటిని చావండి. జీవితాంతం భరించాను రా, అవ్వకొక పెళ్ళి అయ్యి శోభన అవుతుంటే నాకు శోభన లేకుండా చేస్తావా?
చేసుకోరా? ఒకటికైనా రెండుకైనా ఎక్కడికైనా అలాంటిది నువ్వు నన్ను ఇవ్వాల, దాని కోసం ఆ కర్రీ, దాని కోసం నన్ను గట్టితో పొడవాలని చూస్తావా? నన్ను క్షమించరా, ఆడదలేకపోయినా పర్వాలేదు, మన ఇద్దరు కలిసే ఉందో. సరేనా, సరే, సెంటిమెంట్ వర్కౌట్ అయింది, పోదాం పోదాం. కరమ్ టీమ్ వచ్చారు మా ఎక్స్ట్రా జబర్దస్త్ కి, వాళ్ళకి ఎలా అనిపించిందో లెట్స్ సీ. లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు. ఇది నిలబడి అప్రిషియేట్ చేయాల్సిన స్కిట్. ఇది క్రియేటివ్ లెవెల్స్ బాగున్నాయి, ఆ ప్రజెంటేషన్ బాగుంది, సూపర్బ్, థ్యాంక్ యూ. It's brilliant, man. Chala 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 bond. Adi. Naresh. Superb. Chinche savante. Alaga Bhaskar. Hats off ee idea ki, concept ki. Adiripoyindi. Superb. I really enjoyed it. సో అదా గరం మీటర్ లో మీరు మా టీమ్ ని ఎన్ని స్కోర్స్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 1 on 10, 100 out of 10 ఆల్సో. నాగబాబు సార్, అసలు థాట్ రావటం గొప్ప విషయం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం గొప్ప విషయం. వాడిని నువ్వు తీసుకొని కట్టుకొని చేయటం అంటే మ్యూటేషన్, జీన్ మ్యూటేషన్ వల్ల ఒకసారి రెండు తలలో పుడతారు, దాని మీద ఫన్ క్రియేట్ చేశావంటే హ్యాట్స్ ఆఫ్, సూపర్. ఇప్పుడు దాకా జబర్దస్త్ లో జరిగిన ఒక టాప్ 2-3 ఎపిసోడ్స్ లో నీదొకటి. ఇలాంటి స్కిట్ ఎవడు చేయలేడు, ఎవరికి రాలేదు థాట్. యు ఆర్ గ్రేట్ మ్యాన్, ఫ్యాంటాస్టిక్. రోజా గారు. నేను భాస్కర్. మేడం, మాటలు లేకుండా చేసావు ఈ స్కిట్ కి. బ్రెయిన్ నువ్వు అయితే, హార్ట్ వచ్చి నరేష్ అని చెప్పచ్చు. ఆ పెళ్లి కూతురు చూసినప్పుడు వాడి ఫీలింగ్స్ కానీ, కౌంటర్ డైలాగ్స్ కానీ, అన్ని టూ గుడ్, సూపర్.